నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పిప్పవన్. మనం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారంలో ఉన్నప్పుడు ఈ హోంగార్డులకు ఇచ్చిన హామీ నెరవేర్స్తా అని చెప్పేసి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ హోంగార్డులను విధుల్లో నుంచి తొలగించడం జరిగింది. చిన్న చిన్న కారణాల వల్ల, ఇతరితర కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఏదో ఒకసారి ఒక హోంగార్డ్ సూసైడ్ చేసుకున్నప్పుడు హాస్పిటల్కి వచ్చి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ హోంగార్డులను నేను ఆదుకుంటా, ఎవరైతే విధుల్లో ఉంచి తొలగించిందో వాళ్ళని ఖచ్చితంగా నేను ఆదుకుంటా అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన 9 నెలలు అయినా సరే హోంగార్డులను ఇంకా పట్టించుకుంటలేరని చెప్పేసి ఇక్కడ హోంగార్డులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మళ్ళీ హోంగార్డులకు రిక్వైర్మెంట్ పెట్టి మీరు కూడా కొత్త వచ్చిన వాళ్ళతో ఆ ఫిజికల్ టెస్ట్ పాస్ అయితే తప్ప మిమ్మల్ని విధుల్లోకి తీసుకోమని చెప్పేసి ఒకవైపు చెప్తున్నాయి. మరోవైపు ట్రాన్స్జెండర్స్ కూడా తీసుకుంటామని వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం, దాంతో హోంగార్డులు అంత ఆందోళనకర వాతావరణం ఉద్రిక్తంగా వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం దానా చెప్పానన్న, గతంలో కాంగ్రెస్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు హోంగార్డులను విధుల్లో నుంచి తొలగించిన వాళ్ళని మేము మా ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పింది కదా. ఇప్పుడు ఎట్లా ఉంది మరి సార్? కోర్టు నుంచి వచ్చిన వాళ్ళకు అందరూ తీసుకుంటానని మన సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ చెప్పుకొచ్చింది సార్. సార్ కూడా మంచిగా స్పందించింది సార్. అయితే రవి గుప్తా సార్తో కూడా చెప్పింది సార్. రవి గుప్తా సార్ కూడా ఫైల్ మూవ్ చేసింది సార్. చేసిన తర్వాత కొత్త డీజీపీ సార్ వచ్చింది సార్. మన జితేందర్ సార్ ఎన్ని ఇయర్స్ నుంచి సర్వీస్ ఉన్నారు దీంట్లో సార్? మేము 10 సంవత్సరాలు చేసినాం సార్. 9 10 సంవత్సరాలు చేసి ఉన్నారు సార్. అందరు చేసి ఉన్నారు సార్. మీరు విధుల్లో నుంచి ఎప్పుడు తొలగించారు మిమ్మల్ని సార్? సార్ ఒక 10 సంవత్సరాలు 10 12 సంవత్సరాలు అవుతుంది సార్. మరి ప్రభుత్వం అంటే 9 నెలలు అవుతుంది దాదాపు, ఏ విధమైన రెస్పాన్స్ లేదు మీకు, ఏ విధంగా చూడొచ్చు ఇవన్నీ సార్? కొద్దిగా ఎందుకంటే లేట్ ప్రాసెస్ అవుతుంది సార్. ఇప్పుడు 4 నెలలను తిరిగి మేము ఆఫీసుల చుట్టూ అక్కడ ఇక్కడ తిరిగి మేము చేస్తున్నాం సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ ఒక మాట చెప్తే మాకు ఉద్యోగాలు కోర్టుకు పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తారు సార్. అంటే గతంలో మీ ఒక హోంగార్డే సూసైడ్ చేసుకుని హాస్పిటల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చింది, మీ విధుల్లో నుంచి తొలగించిన వాళ్ళని తీసుకుంటా అని చెప్పేసి ఇచ్చింది. కానీ ఇప్పుడు విధుల్లో నుంచి తొలగించిన వాళ్ళని పట్టించుకుంటలేరు కదా, ఎలా చూడొచ్చు? అయితే హామీ ఇచ్చారు కానీ మాకు ఏమన్నారంటే డీజీపీ గారికి లెటర్ రాసి పంపించారు వీళ్ళని తీసుకోండి అని చెప్పేసి. ఆ తర్వాత డీజీపీ గారు రిటైర్మెంట్ అయిపోయారు. కొత్త డీజీపీకి డీజీపీ గారు వచ్చారు కానీ వాళ్ళకి అతనికి తెలియదు మా విషయాన్ని, మా యొక్క సమస్య ఏందనేది తెలియదు. తెలుసుకుందానికి మేము ఎన్నోసార్లు వెళ్ళాము, కల్పిస్తామన్నారు, కల్పించలేదు మాకు కింద స్థాయి వాళ్ళు. తర్వాత మేము మళ్ళీ సీఎం గారిని కలుద్దామని వచ్చాము. ఎన్నిసార్లు కలుద్దామని వచ్చినా కానీ మాకు కలవడానికి అవకాశం ఇవ్వడం లేదు. ఈరోజు చాలామంది వచ్చేసాం, దగ్గర 300 మంది ఉన్నాం మేము. 300 మందికి మాకు విధుల్లోకి తీసుకుంటారని సీఎం గారు చెప్పారు, ఇంతవరకు తీసుకోలేదు. ఆ సమస్యను మళ్ళీ తెలియపడుద్దామని మేము వచ్చాము. సరే, ఇప్పుడు ఏదైతే హోంగార్డులని మేము విధుల్లోకి తీసుకుంటామని ప్రచారంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చింది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన ఏదైతే 18 నుంచి 20 సంవత్సరాల యువకులతో మీరు మళ్ళీ ఫిజికల్ టెస్ట్ పాస్ అయితేనే మిమ్మల్ని తీసుకుంటామంటుంది కదా. అవును. అయితే మేము ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మాకు ఇప్పుడు ఏజ్ ఎక్కువైపోయింది. ఈ ఏజ్లో మేము ఉరకలేము కాబట్టి, ఆ ఫిజికల్ టెస్ట్లు మేము పాల్గొనలేము, మేము చేయలేము కాబట్టి మా ఎందు దయ ఉంచి మమ్మల్ని దయతోటి మమ్మల్ని తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అంతే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి హోంగార్డ్ సర్వీస్లో ఉన్నారు? 10 సంవత్సరాలు చేశాను నేను. గత 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు నేను 3000 జీతం నుంచి 9000 జీతం వరకు చేశాను నేను. అంటే ఎప్పుడు తొలగించారు మరి విధుల్లో నుంచి? 1998 నుంచి 2008 వరకు చేశాను నేను. 2008 నుంచి నేను మళ్ళీ తర్వాత చేయలేకపోయినా నేను డ్యూటీ. జీతం సరిపోక ఎన్నోసార్లు మాకు జీతాలు రాలేదు. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు జీతాలు అందలేదు. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వచ్చేది. ఫ్యామిలీని గడుపుకోలేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అందుగురించి నేను కొన్ని నాలుగు ఆరోగ్యం బాగాలేక, మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేక నేను మానేసే వచ్చాను. ఆ తర్వాత నన్ను విధుల్లోని తొలగించేశారు. మీరు ఎక్కడ నుంచి వచ్చారన్నా? నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ హోంగార్డ్ ఉద్యోగంలో? మేము 2250 రూపాయలు జీతం ఉండే సార్. మేము 12,000 జీతం అయిన దాకా చేసినాం. 2009 దాకా మేము చేయడం జరిగింది ఉద్యోగం. అయితే మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కొంచెం ఆశలు చిగురించి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేశాడని, ఈ రోడ్డున పడ్డ కుటుంబాలను ఆదుకుంటాడని మానవత దృక్పథంతో ఆలోచించి ఈ హోంగార్డ్ కుటుంబాలను ఆదుకొని మాకు ఉద్యోగాలు ఇచ్చి అవకాశం కల్పిస్తారని నమ్మకంతో ఇంతకుముందు కలిసినాము. పోయినసారి ఉన్న డీజీపీ గారు ట్రాన్స్ఫర్ అయింది కదా, అప్పుడు మాకు అవకాశం ఇచ్చింది చేయమని చెప్పి. ఇప్పుడు డీజీపీ గారు ట్రాన్స్ఫర్ కావడం వల్ల మాకు ఇప్పుడు కొత్త డీజీపీ రావడం వల్ల ఆగిపోయింది, ఫైల్ అనేది ఆగిపోయింది. అందుగురించి మళ్ళీ డిస్టర్బ్ అయిందని చెప్పి మళ్ళీ రావడం జరిగింది ఈరోజు. అన్న, మీరు గత 4 నెలల నుంచి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు కదా, అధికారులు ఏమైనా మీతో చర్చలు జరిపారా? అధికారులు చర్చలు ఏం జరపలేదు. మన డీజీపీ గారికి కాల్ చేసి చెప్పినారు, వీళ్ళ హోంగార్డులు మళ్ళీ ఒకసారి రాకుండా చూడండి, వీళ్ళ పని కంప్లీట్ చేయండి అని చెప్పినాడు సారు మా ముందు. అది ఇంతవరకు కాల్ పెండింగ్ అట్లనే ఉండిపోయింది.
ఈ కొత్త డీజీపీ గారు వచ్చిన తర్వాత ఏం స్పందన లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తులేదు దీంట్లో? నేను మూడేళ్ళు చేసాను సార్. మూడేళ్ళు చేసినా మా నాన్న చనిపోయింది, రాబ్ సెంటర్ అంటే అయితే మళ్ళీ పోతే తీసుకుని ఇంతవరకు తీసుకునే సార్. నాకు ఇక వేరే ఆడేసరికి అటోటాక్ వచ్చిన హాస్పిటల్ వాడాడు. ఆ సార్ లేడు, వేరే సార్ ఇన్ఛార్జ్ ఉండే. ఆ సార్ ఏమన్నా నేను లేని పోయి మా సార్ వచ్చినాక చూసుకుంటా తెలియదని అంతకి బంద్ చేసింది నాకు. కాదు ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? అది 43 రన్నింగ్. 43 ఉంటుంది. ఇప్పుడు మీ సర్వీస్లోకి ఇప్పుడు కొత్త వచ్చిన యువకులతో వాళ్ళని ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యి మేము రమ్మంటుంది కదా, మరి ఎట్లా వల్ల మేము పెడతామని అట్లా చెప్పిండు? అట్లా కాదు కాదని చేస్తాడు, డైరెక్ట్ తీసుకుంటా అని చెప్పిండు మాకు. ఏమంటున్నారు? కోర్టు నుంచి డైరెక్ట్ అన్నాడు. ఏమన్నా ఆరాయే కోర్టు కేసుకు అన్నాడు. ఏ నాకు తీసుకున్నందుకు కోర్టు కేసుకు పోయి నువ్వు వస్తావు అని చెప్పిండు. కోర్టు కేసుకు 3-4 ఏళ్ళు అయితే ఇంతవరకు ఆర్డర్ ఇవ్వండి మాకు. మీ ఉద్యోగం ఇవ్వండి సార్. ఇంతవరకు అటు ఇస్తే చూస్తుంటే ఎక్కువ ఉండు. అట్లా మళ్ళీ ఆర్ఐకు కలిస్తే ఆర్ఐ ఏమో వేరే సాఫ్ట్వేర్ అయ్యాడు. వేరే ఆర్ఐ ఉంటే అయితే ఏమంటారు నాకు తెలియదు సార్, ఆ సార్కి అడుగుపా అని అంటున్నాడు. ఇక ఇది లేనందుకు ఇంటికే బిల్డింగ్లు అయ్యి ఇంతకు బాగా మూడు వేలకు అడిగి చేసింది సార్. నేను ఇలా 3,000 జీతం నెలకు, 3,000 నుంచి 12,000 చేసి బాగా 2016 బాగా నేను. అంటే గతంలో మీ హోమ్ గార్డ్ సూసైడ్ చేసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా హాస్పిటల్కి వచ్చి మీకు హామీ ఇచ్చింది కదా, మరి ఇప్పుడు కలిసిండి ఒకసారి మిమ్మల్ని రేవంత్ రెడ్డి డైరెక్ట్? ఆయన ఇంటికి వచ్చి ఏమన్నాడు, డీజీపీకి ఫోన్ చేసింది మామూలు ఆ రోజు. ఆడుకున్న డీజీపీ ఆఫీస్కున్నాం, అన్ని రాసుకున్నారు వాళ్ళు. రాసుకున్నాక మీకు తర్వాత ఫోన్ చేసి పిలిపిస్తాం ఫోన్ అని పంపిణా. అంతే ఫోన్ చేయలేని తర్వాత ఏం లేదు, చేయలేరు చేస్తామని చేయకూడదు. అందుకే మళ్ళీ వచ్చి వెళ్తామని అందరు మాట్లాడుకు మళ్ళీ వచ్చాము అందరం. ఎక్కడి నుంచి వచ్చారే? డిస్ట్రిక్ట్. ఏంటి పరిస్థితి? ఎప్పుడు మీరు విధుల్లో నుంచి మిమ్మల్ని తొలగించారు? అది సార్ 1995 అపార్ట్మెంట్ 2010లో తీసేసారు నాకు అపార్ట్మెంట్లో ఉన్నానండి. అంటే తీసేసినప్పుడు అడిగారా మరి ఎందుకు తీసేసిలే అప్పుడు? అప్పుడు డైరెక్ట్ ఆర్ఐ వాళ్ళు వేస్తుండే. ఇప్పుడు ఎస్పీ లెవెల్ ఇప్పుడు డీజీపీ లెవెల్ అది ఉన్నది కానీ అప్పుడు ఆర్ఐ తలుచుకుంటే ఆర్ఐ తీసేస్తుండే. అప్పుడు పట్టించుకోలే కాబట్టి అట్లా తీసేసారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ప్రచారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు హామీ ఇచ్చింది కదా. ఇప్పుడు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో సారే చెప్పి భజనగర సభలో సార్ మాజీ హోంగళ్లకు మేము మళ్ళీ మళ్ళీ జాబ్ ఇస్తా అని చెప్పి చెప్పిండు. మళ్ళీ దాని తర్వాత ఏం పట్టించుకోవట్లేదు ఏం లేదు. మరి సార్ అంటే డీజీ గారు చెప్పారు, చెప్పిన తగ్గర లేకిన తర్వాత మళ్ళీ దానికి అనుకోకుండానే అయింది. మరి ఒకవైపు ట్రాన్స్జెండర్ కూడా మీ హోంగార్డ్ విషయంలోనే మళ్ళీ వాళ్ళకు కూడా కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు కదా, మీకేమైనా ఇబ్బంది అయితే ఈ విషయంలో? 100% అయితే సార్ అది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏళ్ళ ఇల్లు వీళ్ళ ఇల్లు ఫైవ్ 2K పెట్టినా కానీ 2K ఉరకలేరు. హై జంప్ లాంగ్ జంప్ వాళ్ళతో ఎక్కడ చేయగలుగుతారు అది ఏజ్ కాబట్టి. అది ఒకరి బీపీ వాళ్ళు ఉన్నది ఒకటి ఉరకలేరు కాబట్టి కష్టమైంది. కాబట్టి దయా తెలిసి ఏదో సీఎం గారికి మళ్ళీ రిక్రూట్మెంట్ మళ్ళీ పాత హోంగార్డ్లకి ఆల్రెడీ స్టాఫ్ లేదు. ప్రతి పిఎస్లో ఆల్ డిస్ట్రిక్ట్లో ఇది మన ఇక్కడే సిటీ దూరం అని కాదు, ఆల్ డిస్ట్రిక్ట్లో పరిస్థితి ఏముంది? మన ఒక పోలీసుని కోరి మీరు పోలీస్ కోతే ఒక సీఎగర్ ఉంటారు, ఒక జవాన్లకు పంపితే జవాన్లకు 10 మందికి జవాన్లకు అంతా స్టాఫే ఉన్నది. ఏం బంధువులు చేస్తారు సార్? కమస్గా మీ ఇలా మామూలు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చినాక నైట్ బీటో ఏదో ట్రాఫికో ఏదో చేసుకొని అట్లా చేసుకొని ఉంటారని చెప్పి ఉద్దేశం ఉంది. అంటే గతంలో డీజీపీ గారు హామీ ఇచ్చారంటే డైరెక్ట్ హోంగార్డ్ విధుల్లోకి తీసుకుంటున్నారు, లేకుంటే ఇతర ఇతర డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారా? డీజీపీ గారు అది తీసుకున్నారు సార్. సీఎం గారికి వెళ్తే సీఎం గారు చెప్పారు, డీజీపీ గారికి మాట్లాడి ఈ విషయం చూడండి ఏదో అంటే సరే చేయొచ్చా అంటే చేయొచ్చు సార్ అని చెప్పిండు. తర్వాత డీజీపీ గారు ట్రాన్స్ఫర్ రిటైర్డ్ అయిపోయిండు, మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ మళ్ళీ డీజీపీ కొత్త డీజీపీ గారు వచ్చారు. ఇప్పుడు సార్ ఆ సార్ వచ్చిన తర్వాత ఆయనకు ఆ ఫైల్ కొంచెం తెలియదు కాబట్టి డిస్టర్బ్ లేకుండా అయిపోయింది. అంటే సీఎం గారు చెప్పారంటే ఇప్పుడున్న దాంట్లో పోస్ట్ కేటగిరీలో నుంచి అని, లేకుంటే వీళ్ళు సరి వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ సరిపోకపోతే ఇతర ఇతర క్యారెక్టర్ సెట్ చేయమన్నారా, లేకపోతే ఇంకేం ఏం లేదా? పాత హోమ్ గార్డ్స్ ఎంత ఉన్నారు, ఎక్స్ హోమ్ గార్డ్స్ వాళ్ళకి ఇచ్చేయమని చెప్పారు. ఇంతకుముందు న్యూ రిక్రూట్మెంట్ ఇస్తా అని చెప్పి చెప్పాడు సార్. మరి న్యూ రిక్రూట్మెంట్ ఎందుకు సార్? మరి వీళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి మా ఉద్దేశం. ఇప్పుడు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ నాది ఇప్పుడు 14 ఇయర్ సర్వీస్ నల్లా నేను చేసింది, 14 ఇయర్ సర్వీస్ నాది అలా చేసి. ఇప్పుడు నాకు అన్ని ఇప్పుడైనా నాకు ఆల్రెడీ డ్రైవర్ నేను అలా డ్రైవర్ పోలీస్ డ్రైవర్ ఎక్కడ చేసి టౌన్లో చెక్ చేయాలి. ఇప్పుడు మామూలు బాగా మా మంది అందులోకి వెళ్ళి మస్తు మంది డ్రైవర్స్ ఉన్నారు, అలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెంపరీ డ్రైవర్లు పెడతారు, మరి అదే టెంపరీ డ్రైవర్ కూడా మా హోమ్ గార్డ్ వేస్తే బాగుంటుంది ఇంకా. అంటే వాళ్ళు కొత్త రిక్వైర్మెంట్ వేసి కొత్త యువకులు కొత్త 18 నుంచి 25 ఉన్న వాళ్ళని తీసుకుంటుంటుంది కదా ప్రభుత్వం. మన నోటిఫికేషన్ సరే అంటే ఇది చెప్పి మా చెప్పి తప్ప ఏం చెప్పలేదు. పేపర్ స్టేట్మెంట్ చెప్పింది కానీ ఇస్తా తీసుకుంటా అని చెప్పిండు బస్ అంతే. మరి కానీ వాళ్ళతోటి మాకు కావాలంటే కష్టమవుతుంది సార్. అది ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారా? కరీంనగర్. కరీంనగర్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు దీంట్లో? దాదాపు 10-15 ఏళ్ళు చేసిన. మీరు ఏ ఇయర్లో ఉద్యోగం నుంచి తొలగించబడింది?
దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. నాకు 2014లో కోర్ట్ ఆర్డర్ వచ్చింది సార్. నాకు ఇంతవరకు ఇవ్వలే. అది ఏం చేసిండే ఫస్ట్ రన్నింగ్ ఏం చేసిండే 800 మీటర్ పెట్టింది మాకు ఏజ్లో. ఈ ఏజ్లో 800 మీటర్ పెట్టి తీసేస్తాను అంతే, ఏం లేదు. ఎప్పుడు ఎప్పుడు ఇది చేసిల్లు మీకు? 1 ఇయర్ కింద. 1 ఇయర్ కింద చేసిన 2018. ఇప్పుడు మీ వయసు ఎంత? నాది 49. 40 అంటే 48 మీకు వానికి ఏం పెట్టిన చేసిండు. 800 మీటర్ అంటే మేము పోయినాం, కానీ టైం సరిపోదు. ఇప్పుడు ఫస్ట్ మాకు ఇప్పటికి ఉంటుందా సార్ ఈ హోమ్ గార్డ్ ఏముంది సార్? అది ఆ ఏజ్లో ఉడుకుతామా సార్? మేము పోంగ ఖాతం టైం అయిపోయింది తీసేసాడు. 100 మీటర్ పెట్టలేదు, లాంగ్ జంప్ పెట్టలేదు, హై జంప్ పెట్టలేదు, డైరెక్ట్ 800 మీటర్డే. మళ్ళీ ఇంకోటి అంబులెన్స్, ఇంకోటి అంబులెన్స్, ఆ టెన్షన్కు ఊరలేకపోయినాం మేము. అంటే మరి చెప్పలేరా అప్పుడు అధికారులకు? చెప్పినాం, మీ అంటే మాకు అవసరం లేదు, మీ కోర్ట్ ఆర్డర్ వచ్చిందిగా అదే అని చెప్పి కమిషనర్ వచ్చి నేను చేయించున్నాను.